వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామ మనోజవం మారుతు తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరీషానామ. ప్రియ భగవద్బంధువులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తూ, ఈ భూమిపై జరిగే ప్రతి మంచి చెడులకు ప్రత్యక్ష సాక్షులు ఇద్దరు, ఒకరు భగవంతుడు, రెండోవాడు జర్నలిస్ట్ విలేకరి. ఈరోజు ముందుగా భారతదేశంలో హిందూ దేశంగా భారతదేశం గర్వించే విధంగా అత్యంత శుభపరిణామం అయోధ్య రామజన్మభూమి వివాదం చక్కగా మంచి సామరస్యపూర్వకంగా పరిష్కారమై రామమందిర నిర్మాణం జరుగుతుందని స్వామివారు నిన్న తెలియజేశారు. అది కూడా ప్రజలందరూ కూడా హర్షించే విధంగా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని సంస్కృతుల గల వాళ్ళు కూడా సంతోషకరంగా ఉండే విధంగా మంచి సహృద్భావ వాతావరణంతో నిర్మాణం జరుగుతుంది. రానున్న 2019 తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వ ఆధీనంలో. రెండవది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా ఉద్వేగంగా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరిగా వచ్చి తీరుతుందని స్వామివారు తెలియజేశారు. రైల్వే జోన్ సమస్య కూడా కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి రైల్వే జోను ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు, విశాఖ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధమైనటువంటి రైల్వే జోన్ని ప్రత్యేకంగా చక్కగా ఏర్పడుతుందని చెప్పి తెలియజేశారు. అతి ముఖ్యమైనటువంటి మూడవ విషయం, కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఏర్పడుతుంది, ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది, కేంద్రంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అయితే 2014 ఎన్నికల్లో మీరందరూ అనుకుంటున్నట్టుగా ప్రజలు టీడీపీని కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ని కానీ ప్రజలు ప్రత్యేకించి వారిని ఎన్నుకోలేదు. వారిని ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి దైవ కార్యక్రమం నిమిత్తం సంపూర్ణమైనటువంటి మెజారిటీని ఆ పరమేశ్వరుడే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఇద్దరూ కూడా వారికి అప్పచెప్పినటువంటి బాధ్యతని, స్వామి చెప్పిన కార్యాన్ని నెరవేర్చకుండా వారి స్వకార్యంలో ఇప్పటి వరకు కూడా తరించారు. రెండవది, రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా, దేశం అభివృద్ధి చెందిందా లేదా అని నాలాంటి వ్యక్తి ఎవరో చెప్తే తెలుసుకునే స్థితిలో ఇటు ప్రజలు కానీ మీడియా కానీ లేదు. మీకు అందరికీ కూడా సమస్తం తెలుసు, ఇది ఇక్కడ జరిగిన విషయం. రెండోది, ఇప్పుడు ప్రత్యేకించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ డేటా చౌర్యం, ఇది నిన్న ఒక వ్యక్తి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు ఆ వివరాలన్నీ. వాస్తవంగా డేటా చౌర్యం జరిగిందా లేదా అన్నది అతనే చెప్పేశాడు. రెండోది, ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, అది ఏ విధంగా జరిగిందనేది కూడా తెలుసు. రెండోది, ఆ చేసిన వ్యక్తి ఎక్కడున్నాడు అనే విషయం కూడా తెలుసు. ఈరోజు అతను మాట్లాడుతూ కేసీఆర్ గారు ప్రత్యేకించి తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశారని కానీ రకరకాలైనటువంటి ఆరోపణలు చేశారు. ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే, గతంలోనైనా ఇప్పుడైనా కూడా కేవలం ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక శక్తి మాత్రమే ఆయన్ని ఈరోజు ఆ స్థానంలో కూర్చోబెట్టింది. ఈరోజు భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ
ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంది. అది లోక కళ్యాణార్థం, ప్రజల్లోని అశాంతిని అసహనాన్ని పారద్రోలడానికి. ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళు మన పురాణాల్లోని కానీ ఇతిహాసాల్లోని కానీ పెద్దవాళ్ళు చెప్పినవి కానీ మన తాలూకా విధి విధానాలు ఏమీ కూడా కొట్టిపారైన అవసరం లేదు. ప్రతీది కూడా అక్షర సత్యం. మనకి ఆరోగ్యం బాగోకపోయినా, ఇంట్లో పరిస్థితి బాగోకపోయినా, ప్రతి కారణానికి కూడా మనం ఒక ఆధ్యాత్మికంగా భగవంతుని దగ్గరికి వెళ్ళి ఒక పురోహితుల్ని కానీ ఒక సిద్ధాంతి గారిని కానీ అడుగుతాం. మన దేశ కాలమాన పరిస్థితుల ప్రకారంగా మన దేశంలో ప్రత్యేకంగా అటు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ కూటమి ఆధ్వర్యంలో కానీ దేశంలో, రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లోని, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇది గతంలో కూడా 6వ తేదీ ప్రెస్ మీట్లోని, 17వ తేదీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అయితే నా సందేహం, పూర్తిగా సందేశం ఆయనకి చేరలేదా, లేదంటే ఆయనకి నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలి, బాధ్యతలు చేపట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పీఠానికి మధ్యలో 5 ఆధ్యాత్మిక క్రతువులు ఉన్నాయని చెప్పేసి అని చెప్పాను. ఈ ఆధ్యాత్మిక క్రతువులు అంటే కేవలం పూజాధికాలనే అనుకుంటారు మీరు. ఆధ్యాత్మికం, సామాజికం, రాజకీయం అంటే చేసే ప్రతి కార్యక్రమం కూడా, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది ధర్మ మార్గంలో ఖర్చు పెట్టాలి, ధర్మ సంస్థాపనార్థం ఖర్చు పెట్టాలి, అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. పంచభూతాలు, భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం 5 కూడా సంతసించి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మంచి జరగాలి అని చెప్పేసి సంకల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. ఎలక్షన్ లోపుని ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడబోయే రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోని, రాష్ట్రంలో ఏర్పడబోయే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికలకు ముందే నిర్వహించాలి. ఒకటి, పడబోయే ప్రభుత్వం మనకి ప్రత్యేక హోదాను ఎవరైతే ఇస్తారో వారికి మాత్రమే సంపూర్ణంగా మన రాష్ట్రం తరపుని మద్దతు ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు ఆల్రెడీ. ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రం నుంచి సహకారం అందుతుంది. మొదటి 6 నెలల్లోనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాని తప్పనిసరిగా ప్రకటిస్తారు. అందులో ఎటువంటి అపనమ్మకం కానీ మరొక రకమైనటువంటి సందేహానికి తావులేదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇచ్చి తీరుతారు. అది యూపీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్నటువంటి మేధస్సును కానీ, ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని కానీ ఎవరూ కొట్టిపారేయలేరు. అయితే ఒక రాజు కానీ ఒక నాయకుడు కానీ సక్రమంగా తన పరిపాలన అందించాలి అని అంటే అతనికి ఒక మంచి టీం కూడా అవసరం. ఆ రకంగా చూసుకున్నట్టుగానైతే తెలంగాణలో కేసీఆర్ గారికి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ సరిపోల్చితే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ప్రభుత్వ వ్యవస్థలో ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మంచి జ్ఞాని.